ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు. అందరూ బాగున్నారు కదా? అయితే దీవెన శ్యానంలో మరి 100 మంది దైవజనులతో 100 ప్రసంగాలు 2వ వార్షిక సందర్భముగా నరుద పూర్వకన వందనాలు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారు కదా? పరిశుద్ధ గ్రంథముల నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించినట్టయితే మరి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. యెహోవా వైపు తిరిగి ఆయన మాట ఇనిని ఎడల నీ దేవుడిని యెహోవా కనికరమగల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువుడు, నిన్ను నాశనము చేయుడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మనం పరిశోధించినైతే మన దేవుడు అంట కనికరమ కలిగిన దేవుడు అంట, నిన్ను చెయ్యి విడవని దేవుడు, నిన్ను ఏ మాత్రం కూడా నాశనము చేయని దేవుడు అని చెప్పేసి దేవుడు వాక్యం చలభిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజున చాలామంది యొక్క జీవితాల్లో చూసినట్టయితే మరి దేవుని యొక్క దయ లేకుండా, మరి దేవుడు యొక్క మరి కనికరం లేకుండా ఉంటూ ఉన్నారన్నమాట. కానీ మన దేవుడు ఏమన్నాడంటే కనికరం కలిగిన దేవుడు అనమాట. ఈ రోజుల్లో చూసినట్టయితే దేవుని బిడ్డలారా, నీ మీద నీ కుటుంబీకులు కానీ నీ రక్త సంబంధికులు కానీ నీ మీద కనికరాన్ని చూపించకపోవచ్చేమో కానీ, కానీ నీ నమ్మిన నీ దేవుడు మాత్రము కనికరం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి కనికరం అంటే దేవుని బిడ్డ అంతపాటికి ఆయన కనికరం అనేది మన మీద ఉంటుందంటే ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలం దేవుని యొక్క కనికరం నీ పైన ఉంటానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనకు బాధల్లో మనకు శ్రమస్తుల్లో మన నుంచి విడిపించబడాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దేవుడు దీవిస్తాడు. నిన్ను ఏ మాత్రం కూడా చెయ్యి విడవడం నాశనం చేయని దేవుడు అన్నమాట. దేవుని స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, మనం దేవుడి గురించి ఒక ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, దేవుడి దగ్గర నుంచి ఒక మనం మేలు పొందుకోవాలి అంటే మనం కొన్ని చేయాల్సిన ఆరాధనలు ఉండి అన్నమాట. ఏంటి ఆరాధన, ఏంటి ఆ ప్రార్థన, ఏ విధంగా చేస్తే దేవుని దగ్గర నుంచి మనం కనికరం పొందుతాం, ఏం చేస్తే మనం దేవుని దగ్గర నుంచి దయ పొందుతాం, ఏం చేస్తే ఆయన దేవుడు మనం విడిచిపెట్టుకోకుండా ఉంటాడంటే, నెంబర్ వన్ మొదటగా మనం చేయాల్సిన ఆరాధన ఏంటంటే మొదటగా సంఘంతో కలిసి నువ్వు ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రతి వారము కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, సంఘంతో కలిసి నువ్వు ప్రార్థించాలి. సంఘం ప్రార్థించినప్పుడు శరసాలను దేవుడు పునాదులని పగలబడి భూకంపాన్ని కలిగించాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, నువ్వు సంఘంతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి. ఏదో నేను ఇంటికాడ కూర్చుంటున్నాను కదంటే అది నీకు కార్యం కాదు, కానీ వాటిని సంఘంతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి, ప్రభు సంఘంలో కలవాలి. సంఘంలో కలిసి నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రార్థిస్తూ ఉంటావో నీ కుటుంబంలో ఉన్న శ్రమలనే శరసాలను దేవుడు ఏం చేస్తాడంటే బద్దలు చేస్తాడు. దేవుని స్తోత్రం. రెండో ఆరాధన ఏంటి అంటే నువ్వు కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థన చేయాలి. రెండో ఆరాధన ఏంటండి? కుటుంబం ఆరాధన చేయాలి. ఎవరు కుటుంబం ఆరాధన చేశారు? బైబిల్ గ్రంథం అంటే కొరినేలి కుటుంబం ఆరాధన చేశాడు. తాను తన ఇంటి వారు ఎల్లప్పుడు కూడా ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారన్నమాట. అదే విధంగా చూసినట్టయితే యెహోషువ ప్రార్థన చేశాడు. తన కుటుంబంతో కలిసి ఏం చేశాడంట? దేవునికి ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కుటుంబం ఆరాధన చేస్తున్నాడు అన్నమాట. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సంఘంతో కలుస్తున్నావా? కుటుంబం ఆరాధన చేస్తున్నది ఒకసారి పరిశోధన చేసుకోవాలన్నమాట. మూడో ఆరాధన ఏంటంటే నీ వ్యక్తిగతంగా నువ్వు ఆరాధన చెయ్యాలి. నువ్వు వ్యక్తిగతంగా నీ కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతం ఆరాధన చేస్తావో ప్రభు చెప్తాడు మత్తయి సువార్తలో 6:16 ఏమంటాడంటే, నువ్వు ప్రార్థన చేయబోయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమున్న నీ దేవునికి ప్రార్థన చెయ్యము అంటాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆరాధన అండి? మూడు ఆరాధన ఒకరు మీరు గమనించాలి. ఒకటి, సంఘంతో కలిసిన ఆరాధన. రెండో ఆరాధన ఏంటంటే కుటుంబం ఆరాధన చేయాలి. మూడో ఆరాధన ఏంటంటే వ్యక్తిగతమైన ఆరాధన
చేసినప్పుడు నీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండదు. సరే దేవుడు ప్రభు ఏం చేస్తాడంటే విడుదల కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ సమస్యలో ఉండావో, ఏ బాధలో ఉండావో, ఏ కష్టంలో ఉండావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ నిట్టూర్పులో ఉండావో, ఎవరైతే నిన్ను చూసి త్రోసి వేశారో, పక్కకి నెట్టివేశారో, కానీ నిన్ను సృజించిన దేవుడు మాత్రము కనికరం కలిగిన దేవుడు అంట. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అయితే కనికరం అనేది ఎలాగుంటుంది అని చెప్పేసి అంటే, ఒకనొక ఇంట్లో ఒక తండ్రి గారికి ఒక కుమార్తె అయితే, ఆ కుమార్తెని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ కుమార్తెని చక్కగా చదివించుకున్నాడు. మంచి ఉద్యోగచ్చులాగా చేశాడు. చేసిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చేసింది. బాగా చదువుకుంది. చదువుకున్న తర్వాత ఆ తండ్రి గారికి భయంకరమైన అనారోగ్యం వచ్చేసింది అన్నమాట. భయంకరమైన అనారోగ్యం వచ్చేసినప్పుడు ఆ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ అనారోగ్యంతో నలిగిపోతూ ఉన్నాడు. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. ఎంతో మంది దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఆయన వ్యాధి మాత్రం తగ్గల. డబ్బు అయిపోయింది. పొలం ఉంటే పొలం అమ్మేసుకున్నారు. ఆఖరికి బంగారం ఉంటే బంగారాన్ని అమ్మేసేసారు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఏమీ లేకోకుండా సర్వం కూడా కోల్పోయారన్నమాట. అయితే మిగిలింది ఏంటి అంటే, ఇల్లు మిగిలిందనమాట. ఆ ఇల్లు మిగిలినప్పుడు ఆ కుమార్తె అంటుంది, ఒకరోజు చేసి తండ్రి గారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. రోగంతో రోధిస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నాడు. కన్నీరు కాస్తూ ఉన్నాడు. నాకు వచ్చిన జబ్బు తగ్గదా అని చెప్పేసి బాధపడుతున్న సమయంలో ఆ భార్య తనకిచ్చిన అన్నదమ్ముళ్ళు ఏం చేశారంటే, ఇతనికి వ్యాధి తగ్గదు, ఇతనికి జబ్బు తగ్గదు, మన డబ్బంతా కూడా పోయింది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయన నెట్టివేసేసారు. ఆ రోగంతో ఉండే వ్యక్తి బాధపడుతున్న సమయంలో ఆయన కుమార్తె వెళ్ళిపోయి, డాడీ డాడీ నేను ఒక మాట చెబుతాను డాడీ అంది. ఏంటమ్మా అని చెప్పేసి ఆ రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఆ బిడ్డను చూసి, ఏంటమ్మా చెప్పమ్మా అని అడిగాడు. అడిగినప్పుడు ఆ కుమార్తె అంది, డాడీ నీకు రోగం వచ్చిన కాడి నుంచి మన ఆస్తి పోయింది, డబ్బు పోయింది, పొలము పోయింది, బంగారం పోయింది, ఆఖరి సర్వం కూడా పోయింది. ఆఖరికి ఇల్లు ఒకటే మిగిలింది. ఇక ఇల్లును కూడా నీ హాస్పిటల్ కోసం కానీ మేము కానీ ఖర్చు పెడితే నా పెళ్ళి కాదు. కాబట్టి డాడీ నువ్వు చచ్చిపోతే నేను ఈ ఇల్లు నమ్ముకొని పెళ్లి చేసుకుంటాను డాడీ అని చెప్పేసింది. ఆ తండ్రి కన్నీరు మున్నీరైపోయి ఎంతగానో విలవిల్లాడించిపోయాడంట. దుఃఖపడుతున్నాడు. వేదన చెందునాడు. అయ్యో నా కుమార్తె, అల్లారం ముద్దుకు పెంచుకున్న నా కుమార్తె, ఇక నన్ను చనిపో అని చెప్పిస్తుంది. ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితము, ఎందుకు నాకు ఇక ఈ జన్మ నాకు వద్దు అని చెప్పేసి ఆయన చనిపోదాం అని చెప్పేసి అర్ధరాత్రి వేళ వెళ్తున్న సమయంలో ఒక దైవజనుడు కనిపించేసి, ఏంటయ్యా అర్ధరాత్రి వేళ వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావా అని చెప్పేసి అంటే, ఆ దైవజనుడిని చూసి తండ్రి గారు ఏడుస్తున్నాడు, కన్నీరు కాస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఏంటయ్యా చెప్పయ్యా, ఎందుకయ్యా నువ్వు బాధపడతావు, ఎందుకయ్యా నువ్వు చెప్పు అని చెప్పేసి ఆ దైవజనుడు అడిగినప్పుడు, ఏముందయ్యా నాకు అనారోగ్యం వచ్చేసింది, నాకు బాధ వచ్చేసింది, నా రోగాన్ని బట్టి అనేకమైన డబ్బు ఖర్చు పెట్టేశాం, పొలం పోయింది, బంగారం పోయింది, సర్వం కూడా పోయింది, అయిపోవటం కాకుండా నా భార్య నన్ను త్రోసివేసింది, నాకు ఆ అన్నదమ్ముడు త్రోసివేసేసారు, ఆఖరికి నా కన్న కూతురు కూడా నన్ను, తండ్రి నువ్వు చచ్చిపోతే ఇంటిని అమ్మేసేసుకుని నా పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అన్నది, ఎందుకు ఈ బాధ, చచ్చిపోదాం అనుకుంటున్నా అని చెప్పేసి అన్నప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు, కానీ ఈ లోకంలో ఎవరు మర్చిపోయినా కానీ ఒక ఆయన ఉన్నాడు తెలుసా, ఎవరు ఆయన, నిన్ను సృజించిన యేసయ్య. దేవుని స్తోత్రం. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదు. అయ్యా నా దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థనలో ఉండే అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయి 40 రోజులు ప్రార్థనలో ఉంచాడన్నమాట. దేవునికి స్తోత్రం. 40 రోజులు ప్రార్థనలో ఉండి, ఉపవాసం ఉండి, ఎప్పుడైతే కన్నీరు కాచి ప్రార్థన చేశారో ఆ దైవజనుడు, ఆ వ్యక్తి కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయన తెలియని రీతిగా ఒక అర్ధరాత్రి సమయంలో ఆ వ్యక్తిని వచ్చేసి ప్రభు ముట్టాడు. ప్రభు ముట్టినప్పుడు ఆ క్షణమే అతనిలో ఉన్న జబ్బు, దేవుడు సంపూర్ణ స్వస్థతను దేవుడు
కలగజేశాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క హస్తం వచ్చి ఆ బిడ్డను తాకిందో అతని రోగం స్వస్థపడిపోయిందో. ప్రభును మహింపుతున్నామంట. ఏమని, తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా, అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆయన ఒక గొప్ప దైవ సేవకుడుగా అనేకమైన ప్రాంతాల్లో వాడబడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏ దేవుడండి మన దేవుడు? కనికరం కలిగిన దేవుడు. నీ దేవుడని యెహోవా కనికరం కలిగిన దేవుడు. నిన్ను ఏ మాత్రం కూడా చెయ్యి విడబడు, నిన్ను నాశనము చెయ్యడు. దేవునికి స్తోత్రం. చెయ్యి విడబడు అనమాట. నీ భర్త నిన్ను చెయ్యి విడిచిపెట్టచ్చు, ఒకవేళ నీ భార్య నిన్ను చేయి విడిచిపెట్టచ్చు, నేను ఈ లోకలు ఎవరు చేయి విడిచిపెట్టినా సరే, కానీ నా దేవుడు ఏమన్నాడంటే నిన్ను ఏ మాత్రం కూడా చేయి విడవను, నిన్ను నాశనం చేయను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకనొక సమయంలో నా జీవితంలో కూడా ఎంతో భయంకరమైన అనారోగ్యము, ఎంతో భయంకరమైన బలహీనత, ఒక నెమ్ము వ్యాధితో, తలనొప్పితో, వ్యాధితో నేను బాధపడుతున్నప్పుడు నేను కూడా ఒకనొక సమయంలో ఏంటి, నేను కూడా ఒక హన్నుడిగా ఉండిన వాడినమాట. వెంకటేశ్వర భక్తుణ్ణి. నా పేరు శ్రీనివాసరావు. నా పేరు శ్రీనివాసరావు అయితే నేను వెంకటేశ్వర గుడి దగ్గరికి వెళుతూ ఉండేవాడినమాట. మా తల్లి గారు కుటుంబీకులకి మా పెద్ద అనే పేరు పెద్ద వెంకటేశ్వరులు, రెండు అనే పేరు చిన్న వెంకటేశ్వరులు. నా పేరు శ్రీనివాసరావు, నా తమ్ముడి పేరు వెంకటరామన, మా అక్కయ్య గారి పేరు వెంకటరత్నమ్మ బుజ్జమ్మని చెప్పేసి పేర్లు పెట్టుకొని ఒక విగ్రహార్థికుల గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహారాధన చేసేవాడు అనమాట. అయితే దేవుని బిడ్డలారా, అయితే అలాంటి సమయంలో ఒక విగ్రహార్థికుల్లో ఉన్న నేను ఒకనొక సమయంలో నేను బలహీనం అయిపోయా, అనారోగ్య పాలైపోయా, శ్రమల పాలైపోయా. ఎంత నేను పని చేస్తూ ఉన్నానో, ఎంతగా కష్టపడుతున్నానో, కానీ అన్ని తీసుకెళ్లిపోయి అన్ని హాస్పిటల్కి రోగాలకి నిప్పులుగా పెట్టాడు అనమాట. అయితే నాకు వచ్చిన వ్యాధితో దేవుడు దాటగా దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఈ అబ్బాయికి భయంకరమైన నిమ్ము రోగం వచ్చేసింది, ఈ అబ్బాయి బ్రతకడు, ఈ అబ్బాయి చచ్చిపోతాడు అన్నప్పుడు నేను వేడ్చాను అన్నమాట. అప్పుడు నాకు పెళ్ళి 2 సంవత్సరాలు. పెళ్ళైన 2 సంవత్సరాల్లో నేను నా భార్య చూస్తే ప్రభా యమన కాలంలో ఉంది, నాకు చూస్తే 2 చిన్న పిల్లలు. ప్రభా నా బిడ్డలు ఇప్పుడు దిక్కులను అయిపోవాలా ప్రభా, నా భార్య ఎదరాలుగా అయిపోవాలా ప్రభా అని చెప్పేసి నేను వేడ్చేవాడు అనమాట, కన్నీరు కాచేవాడు అనమాట. అప్పుడు నా భార్య నాకు ప్రార్థన విషయం అంటే నాకు తెలీదు. అప్పుడు మా పాస్టర్ గారు దేవుని మందిరం దగ్గర కూర్చొని చర్చిలోకి వెళ్ళిపోయి ప్రతిరోజు కూడా వచ్చేసి ప్రార్థన చేసేది, అయ్యా దేవుడిని ప్రార్థన చేయి, దేవుడు నీ కార్యం చేస్తాడు, నేను స్వస్థపడతాడని చెప్పినప్పుడు నేను ప్రార్థన అంటే నాకు తెలీదు, సిగ్గుపడేవాడు అనమాట. సిగ్గుపడుతున్న సమయంలో మా దైవ సేవకురాలు ఏమన్నంటే, అయ్యా నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మన ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, మన ప్రభువును ఆరాధిద్దాం, మన బాధ పోతాయి అని చెప్పేసి నా దైవ సేవకురాలు మంచం దగ్గర కూర్చొని వాక్యం చదివి ప్రార్థన చేస్తూ ఉండేది అనమాట. అయితే ఈ అనారోగ్యం తొలగిపోవాలి, ఏం చేయాలని చెప్పేసి నేను ఎక్కడ నాకు దైవజనం దొరుకుతారని చెప్పేసి నాకు మంచిగా చెప్పేది ఎవరున్నారని చెప్పేసి నేను అనుకుంటున్న సమయంలో, అప్పుడు గన్నవరం ప్రాంతంలో మా ఆత్మీయ తండ్రి అయిన ఇసాకయ్య గారిని దేవుడు చూపించాడు. దేవుని స్తోత్రం. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి 3 నెలలు కూర్చొని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, ప్రభువా నా పరిస్థితి ఏంటయ్యా, నా బలహీనత ఏంటి ప్రభువా, నా బిడ్డలు నేను చేస్తావు ప్రభువా, నా భార్యని ఏం చేస్తావు ప్రభువా, ఇలాగే అయిపోవాలా ప్రభు అని చెప్పేసి ఒకనొక సమయంలో 3 నెలలు వెళ్ళిపోయి అక్కడ నిన్ను కూర్చొని ఏకాంతములో పాముల మధ్య తేళ్ల మధ్య ఏంటి కారు చీకట్లో వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఒకనొక సమయంలో దేవుడు నన్ను తాకాడు. దేవునికి స్తోత్ర. ముట్టి నన్ను ప్రభు ముట్టన్నాడు. నా కుమారునికి ఏ బలహీనత లేదు, ఎలాంటి అనారోగ్యం లేదు, నిన్ను సృజించుకున్నవాడు నేనే, నిన్ను నేను ఏమాత్రం విడిచిపెట్టను అని చెప్పేసి ప్రభు నన్ను ముట్టి బాగు చేశాడు. దేవుని స్తోత్రం.
అప్పుడు ప్రభు నన్ను సేవకు పిలుచుకున్నాడు. నేను సేవకు లోపడిపోతుంటే నా దేవుడు స్వస్థపరిచిన తర్వాత నేను సేవకు లోపడిపోతుంటే, కానీ ప్రభు ఏం చేశాడంటే, నువ్వు కానీ నా సేవకు లోపడిపోతే నీకు ఒక ముళ్ళు పెడతానని చెప్పేసి ఈ కంటికి ముళ్ళు పెట్టాడనమాట. అయినా సరే నేనేం చేస్తానంటే, అప్పుడు నేను ప్రభా ఈ కళ్ళు లేకపోతే నేనేం చేస్తాను ప్రభు అని చెప్పేసి నేను ప్రభువుకి లోపడ్డా. ప్రభువుకి లోబడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నా రోగం తగ్గించాడు, కానీ నాకు కొంచెం కంటికి ముళ్ళు మాత్రం ఉంచాడు, దీనికి కొంచెం సమయం ఉందన్నాడు. ఈ సమయం కొంత నేను స్వస్థపడతాను ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎందుకు చూద్దనండి, దేవుని బిడ్డలారా, ఇది నా వ్యక్తిగత జీవితంలో జరిగిన దేవుడికి చేసిన కార్యం అన్నమాట. దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను చెబుతానంటే, నా పక్షాన చేసిన దేవుడు ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇంటున్నా దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. నువ్వు దేవుని నమ్ము, దేవుణ్ణి ఆరాధించు. నువ్వు ఒకవేళ ఇంతవాటికి దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళు, నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నీ బాధనేంటో నీ కష్టమేంటో ప్రభు చెప్పినట్టు తప్పనిసరిగా నీ వ్యాధిని దేవుడు స్వస్థపడతాడు. ఒకవేళ వ్యాధులు ఉంటే వ్యాధులు బాగు చేస్తాడు, ఒకవేళ అప్పుల బాధలు ఉంటే అప్పుల బాధలు ఉంచుకొని దేవుడు నిన్ను విడిపించేస్తాడు. దేవుని స్తోత్రం. ఇలాంటిగా ఒక దేవుని బిడ్డరా, ఒకనొక ప్రాంతంలో ఒక ఆయన గారు ఒక విగ్రహాధికుడు అన్నమాట. ఒక విగ్రహాధికుడైతే అతను ఫలాలు చేశాడు, వ్యాపారాలు చేసిన తర్వాత ఆయన అప్పుల్లో కూరుకుపోయాడు అన్నమాట. ఎంత అప్పుల్లో కూరుకుపోయాడంటే 40 లక్షల రూపాయల అప్పులు పాలైపోయాడు. 40 లక్షల రూపాయల అప్పులు పాలైపోయినప్పుడు, ఆ అప్పుల్లో ఉండినప్పుడు అతను అనుకున్నాడంట, ఏం చేశాడే అంటే, ఏంటి ఇక ఈ అప్పులు మనం తీర్చలేము, ఈ అప్పులు మా ఊపిలో వచ్చి మనం పైకి ఎక్కలేము అని చెప్పేసి తన భార్యని పిలుచుకొని, తన ఇద్దరు బిడ్డలను పిలుచుకొని, అమ్మ మనం ఈ బాకీ తీర్చలేము, ఈ అప్పు మనం తీర్చలేము, మనం చనిపోదామని చెప్పి ఆ భర్త తన భార్యని పిలుచుకొని, తన ఇద్దరు బిడ్డలను పిలుచుకొని ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ రోజున జరిగిన విధానం ఏంటి, ఆ భార్యతో చెప్పాడు, అమ్మా నేను చచ్చిపోదాం అనుకున్నాను, నేను లేకుండా నువ్వు బ్రతకలేవు, నువ్వు పోతే నేను నువ్వు ఇద్దరు పోయామంటే మన బిడ్డలు అనదలు అయిపోతారు, కాబట్టి నలుగురు చచ్చిపోదాం అని చెప్పేసి అన్నాడంట. సరేనయ్యా, నీ మాట పక్కన చనిపోదాం అని చెప్పేసి భార్య ఏకీభవించింది. ఏకీభవించినప్పుడు జరిగిన విధానం ఏంటంటే, అక్కడ చంద్రకెళ్ళాడు, పలావు పట్లలు తెచ్చుకున్నాడు, దాంతోపాటు మంచిగా మరి మందు పాటలు తెచ్చుకున్నాడు. తెచ్చేసుకొని ఈరోజు బిర్యానీ తినేసేసి ఆ మందు దాగి నలుగురు చనిపోదామని చెప్పేసి అనుకున్నాడు అనమాట. అనుకున్న తర్వాత జరిగిన విధానం ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్న పాప పక్కమంటే చర్చి పాస్టర్ గారు ఉంటే, ఆ చర్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఈ రోజున మేము చనిపోతున్నామంట, మా డాడీ చెబుతున్నాడు, నాకెందుకు భయం వేస్తుంది పాస్టర్ గారండి, ఒకసారి మా ఇంటి దగ్గర రావని చెప్పేసి పాస్టర్ గారిని పిలిచినప్పుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటయ్యా మీరు చేస్తున్న పని ఏంటయ్యని చెప్పేసారంటే, ఏమైంది పాస్టర్ గారు బాగానే ఉన్నావయ్య అన్నాడు. సరే భోజనం తెచ్చుకున్నారు, బాగానే ఉంది, పక్కన ముందు పాటలు ఏంటంటే అతను బాధనంతా కూడా ఎవరో చెప్పాడంటే ఆ దైవజనుడు చెప్పాడనమాట. ఆ దైవజనుడు చెప్పినప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, ఎందుకయ్యా నువ్వు భయపడతావు, ఎందుకు చనిపోయి ఏం సాధిస్తావు, నిన్ను సృజించిన ఆయన దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పేసి నీవు ఎరగవా, ఎందుకు నువ్వు బాధపడతావు, ఎందుకు నువ్వు దిగులు చెందుతావు, ఎందుకు నువ్వు చనిపోయి ఏం సాధిస్తావు, ఆ చనిపోయినని చెప్పేసి అనుకొని, రా నా దగ్గరికి రా, వచ్చి నువ్వు ప్రార్థనలో ఉండే అని చెప్పేసి అతని గారిని తీసుకొని వెళ్ళిపోయి 2 నెలలు ప్రార్థనలో కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నారు ఆ దైవజనుడు, ఆ వ్యక్తి కలిసి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఆ జరిగిన సన్నివేశం ఏంటంటే, అప్పుల వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసారంట. వచ్చేసి, యారా మొన్న దాకా వ్యాపారాలు అన్నావు, బిజినెస్ అన్నావు, అవి చేసావు ఇవి చేసావు, నువ్వు చేసి ఇప్పుడు మళ్ళీ ఆ దేవుళ్ళు పెట్టేసి మళ్ళీ యేసుప్రభు దేవుడి దగ్గరకు వచ్చేసావా, యేసుప్రభుని ఆరాధిస్తావా, ఇదొక వేషం వేసుకొని వచ్చేసావా అని చెప్పేసి ఆ వ్యక్తిని నిందించి మాట్లాడుతూ ఉన్నాడనమాట. మాట్లాడుతున్నప్పుడు ఆయన అంట బాధపడుతున్నాడంట, అయ్యా నేను ఒకనొక సమయంలో ఉన్నప్పుడు విగ్రహం చేసేవాడిని, వాళ్ళు కనికరించలేదు, ఈ దేవుడి దగ్గరికి వచ్చాను, ఈ దేవుడు నన్ను కనికరిస్తావని చెప్పేసి నేను వస్తే ఈ దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నా సరే, కానీ నా అప్పులు వచ్చేసి నన్ను ఊరుకోవట్లేదయ్యా, నన్ను బాధ పెడుతూ ఉండాలి పాస్టర్ గారు అని చెప్పేసి దైవజనుడితో తన బాధను పంచుకున్నాడంట. పంచుకున్నప్పుడు ఆ దైవజనుడు ఏమన్నా అంటే, అయ్యా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను కనికరిస్తాడు, ఆయన నిన్ను చేయి విడిచిపెట్టడు, నిన్ను నాశనం చేయడని చెప్పేసి ఆ దైవజనుడు చెప్పినప్పుడు సరైన ఏం చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో 2 నెలలు అయిపోవస్తుంది. 2 నెలలు అయిపోవస్తున్న సమయంలో ఆ ఊర్లోనే ఒక ప్రాంతంలో ఒక గొప్ప ఒక రైతు ఏం చేశాడు అంటే, ఆ మందిరం చర్చి పైగా ఉండ వెళ్తూ ఉన్నాడంట. చర్చి మీద వెళ్తున్న సమయంలో అక్కడికి వచ్చేసి అన్నాడంట, అయ్యా ఏంటి అక్కడ ప్రార్థనలో కూర్చున్నావేంటి, నీ గురించి కొంచెం విన్నాను నేను, నువ్వు అప్పులు పాలైపోయి ఉంటగా
కొన్ని శ్రమల్లో ఉన్నావంటగా అంటే ఆ వ్యక్తితో ఈ వ్యక్తి చెబుతున్నాడు, అవునయ్యా నేను అప్పులు పాలైపోయాను, బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, అందుకని ప్రభు దగ్గరికి వచ్చేసానయ్యా అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ రైతు అన్నాడంట, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదయ్యా, ఇదిగో నా కుమారుడు అమెరికాలో ఉన్నాడు, అమెరికాలోకి నేను వెళ్తున్నా, కుమారుడు ఇప్పటి నుంచి నన్ను రా డాడీ అని చెప్పేసి నన్ను పిలుస్తున్నాడు, నా కుమారుడి దగ్గరికి నేను వెళ్తున్నా, కాబట్టి ఇదిగో నాకు 5 ఎకరాల చేపల చెరువులు ఉన్నాయి, ఈ 5 ఎకరాల చేపల చెరువుల్లోని చేపలు కూడా వేసాను, పెంచుతున్నాను, అయితే నేను అర్జెంటుగా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది, ఈ చేపలని పెంచుకొని వీటిని నువ్వే సాగు తీసుకోయా అని చెప్పేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. వెళ్తా వెళ్తా 1 లక్ష రూపాయలు అతని చేతులకి చేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. కార్యం చేసాడు అన్నమాట. ఆ యొక్క రైతు వచ్చేసేసి అతనితో ఆ మాట చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే, ప్రభువా నువ్వు చేసిన మేలు ఎంత మేలు చేసావు ప్రభువా అని చెప్పేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ దేవుని మహిమపరచుకుంటూ, ప్రభువా నా జీవితం ఎంత గొప్ప మేలు చేసావు ప్రభువా అని చెప్పేసి అప్పుడు ఆ ఒక వ్యక్తి చేశాడంటే, ప్రభువా నువ్వు చేసిన మేలు ఏమి ఇచ్చిన రుణం తీసుకోలేను ప్రభువా అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. అట్టకొనుకు 2 నెలలు పెంచాడు, ఆ 5 ఎకరాల చేపలని అమ్మేసేసాడు, మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి పేసేసాడు. అట్టగా 1 సంవత్సరం తిరిగి వచ్చేసేళ్ళకి, 2 సంవత్సరాలు తిరిగి వచ్చేసేళ్ళకే అతను కొండ 40 లక్షల రూపాయలు బాకీ దేవుడు తొలగించేశాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోకి ఉంచాడమాట, గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉంచాడమాట. ఈ యొక్క దీవెన శానల ద్వారాగా దేవుడు మీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ అలాంటి సమస్యల్లో కానీ నువ్వు కానీ ఒకవేళ ఉంటే, ఒకవేళ అప్పుల్లో కానీ కూరుకుపోయి ఉంటే నువ్వు మరణించాల్సిన అవసరం లేదు, నువ్వు మరణించవలసిన అవసరం లేదు, నువ్వు డిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి ప్రభు ఏమన్నా, నేనున్నా, నిన్ను ఎవరు విడిచిపెట్టినా, నేను విడిచిపెట్టనని చెప్పేసి ప్రభు చూస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే, ఏ స్థలంలో కూర్చున్నా సరే, ఏ ప్రాంతంలో ఉండి వింటున్నా సరే, నువ్వు దేవునికి ప్రార్థన చేయి, నువ్వు దేవునికి మొరపెట్టు. నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను ఎలాగ ఆదుకుంటాడంటే, ఎలాగ వస్తున్నాడంటే, ఒకసారి చూద్దాం చూడండి. ద్వితీయ ఉపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం, అషూరును దేవుని పోలినవాడు ఎవడనూ లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడై వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారు ఎలాగొస్తున్నాడంట, ప్రభుని ఆదుకోవటానికి ఆకాశ వాహనుడుగా వస్తున్నాడంట. ఆకాశం ఎంత పట్టుకుంటుందో తెలుసా, నువ్వు ఎంత దూరం అయితే నిలుతూ ఉంటావు అంత దూరం నీకు ఆకాశం వస్తూనే ఉంటుంది. అయితే ప్రభు నిన్ను ఆదుకోవటానికి ఎలాగ వస్తున్నాడంటే ఆకాశ వాహనుడుగా వస్తున్నాడంట, మహోన్నతుడై మేఘ వాహనుడై వస్తున్నాడంట. భక్తుని దావీదు అన్నాడు, నేను ఆకాశమకి ఎక్కినాను అక్కడ నీ ఉండవు, నేను బోధిగంతములు వెళ్ళినాను అక్కడ నీ ఉండవు, నేను పాతాళంలో కూడా పండుకున్నాను నువ్వు అక్కడను ఉన్నావు, నువ్వు లేని చోటంటూ లేదయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను ఆదుకోవటానికి, ప్రభుని రక్షించడం కోసమే ఈ దీవెన శానలు దేవుడు దైవజనుడు ద్వారాగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దీవెన శానలు ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి. ఈ రోజు నుంచే, ఈ రాత్రి కాలంలో నుంచే ఈ దీవెన శానల ద్వారా ప్రసంగాలు ఎవరైతే వింటున్నారో, కార్యాలు చూస్తున్నారో, దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. దేవునికి స్తోత్రం. మీ కుటుంబంలో ఉన్న అవసరాలు దేవుడు తీర్చబడును గాక, మీ కుటుంబంలో ఉన్న బాధలు తొలగించబడును గాక, మీకున్న వ్యాధులు తొలగించబడును గాక, మీ కుటుంబంలో దేవుడు శాంతి సమాధానం కలగచేయును గాక, మీ కుటుంబాలు దేవుడు చిరు సంబంధాలతో దేవుడు దీవించును గాక, మీ కుటుంబాలను మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబడును గాక, మీ ప్రయాణంలో దేవుడు తోడుగుండును గాక. ఈ దీవెన శానల ద్వారా ఎవరైతే ఏ ప్రజలతో వీక్షిస్తూ ఉన్నారో ఆ కుటుంబాలు అందరం కూడా దేవుడు దీవించబడును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు అందుకని మీరు మర్చిపోదు అనమాట, ఈ దీవెన శానల తప్పనిసరిగా చూడండి. ఈ దైవజనులు మరి ఇంత మంచి మనసు కలిగి మరి 100 మంది దైవజనుల తర్వాత 100 ప్రసంగాలు ఏంటంటే, ఈ సర్వలోకం అంతా కూడా రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటి మంచి మనసు ఇచ్చిన దైవజనులకి, ఈ యొక్క టీవీ పరిచర్యకి చేస్తున్న దైవజనులకి, వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించబడును గాక. హల్లెలూయా. ఇంకా వారి పరిచర్యను దేవుడు దీవించబడును గాక. ఈ దైవజనుడు, ఈ దైవజనుడి కుటుంబాన్ని కూడా ప్రభు ఇంకంచెలంచెలుగా దేవుడు దీవించబడును గాక. ఈ యొక్క పరిచర్య చేస్తున్న టీవీ ఛానల్ పరిచర్యత ప్రతి ఒక్క దైవజనుడల్ని, ప్రతి ఒక్క పరిచారికుడు కూడా దేవుడు దీవించబడును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ ఒక చిన్న మాట మీకు చెప్పి ముగించేస్తా. దేవుడు కనికరం కలిగిన దేవుడు, చెయ్యి బిడ్డ ఉన్న దేవుడు, నాశనం చేయని దేవుడు అన్నమాట. నువ్వు ప్రార్థన చేయి,
నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టు. నేను చెప్పినట్లుగా నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినట్టయితే ఈ రోజు నుంచి నీ కుటుంబాల దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మీకు ప్రార్థన అవసరం కావాలంటే మా అడ్రస్ మీ చదువుతున్న రాసుకోండి. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలము వెంకటపాలెం గ్రామం దైవస్వరూపి సహవాసము పాస్టర్ పిటి పేతురు గారు. మా యొక్క సెల్ నెంబరు 888-650-76212. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మీకు ఏ టైంలో మీరు ఫోన్లు చేసినా సరే మేము ప్రార్థన చేయడానికి మా బృందం సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు అర్ధరాత్రి అవుతుంది కదా, 12 అవుతుంది కదా, 1 గంట అవుతుంది కదా, 2 అవుతుంది కదా చెప్పేసి అనుకోవద్దు. మీరు ఏ టైంలో మీరు ఫోన్ చేసినా సరే మీకోసం మేము ప్రార్థిస్తాను. మీకోసం మరి మా దైవజనులు దైవ సాకురాళ్ళు మా సంఘం కూడా మీకోసం ప్రార్థిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది. మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగించేస్తున్నాను. ఎవరు తెలిసి కొనరారండి.